దగ్గరలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, గణపతి దత్త ఉపాసకులు, అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలను అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, మీరు ప్రతి నెల 12 రాష్ట్రాల గురించి తెలియచేస్తారు, అదే విధంగా వాళ్ళకి సంబంధించిన పరిహారం కూడా తెలియచేస్తారు. కాబట్టి మనకి ఈ శని వక్రగతి ఉందంటున్నారండి, అది ఏ రోజు నుంచి, అసలు ఏ విధంగా చేసుకుంటే మంచిది ఈ 12 రాశుల వారికి? తప్పకుండా అండి. శని వక్రగతి కాదు, ఇక్కడ వక్రగతి వక్ర చూపు మాత్రమే రావడం జరుగుతున్నది. వక్రగతి అంటే కంప్లీట్గా ఒక రాశి నుండి మరొక రాశిలోకి రెనిక్కి వెళ్ళేటువంటి దాన్ని వక్రగతి అంటారు. కన్ఫ్యూజ్ చేసేస్తూ ఉన్నారు అందరూ కూడా, ఇన్నరా. కనుక వక్ర దృష్టి మాత్రమే ఉంది అక్కడ. ఓకే, ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. ఇది మనకు జూలై 29 నుండి సెప్టెంబర్ 15 వరకు సుమారుగా కూడా 139-130 రోజులు, 140 రోజులు అనుకున్నాం. 140 రోజులలో కూడా ఏ రాశుల వారికి బాగుంది, ఏ రాశుల వారికి బాగాలేదు అనేటువంటి దానికంటే ముందు ఒక అసలు శని వక్రము వలన కలిగేటువంటి ఉపయోగం ఏమిటి అనేటువంటి విషయాన్ని ఒకసారి తెలుసుకున్నట్టయితే, ఒక ఎగ్జామ్ రాసేటువంటి సందర్భంలో 11 గంటలకు మనకు పరీక్ష ఉన్నది అంటే, మనం 10 గంటలకు ఏ విధంగానైతే హడావిడిగా ఏదో ఒక తెలివని ఒక ఎగ్జైట్మెంటు, ఒక భయము, తొందరగా వెళ్ళాలి, ఒక 1/2 అవర్ ముందే అక్కడికి వెళ్ళిపోవాలి అనేటువంటి ఆలోచన చకచక వెళ్ళిపోతాం. వెళ్ళిపోయేసరికి ఇంకా 1/2 అవర్ సమయం ఉందయ్యా అమ్మయ్యా అనుకుంటాం. ఈ ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళేటువంటి సందర్భంలో హాల్ టికెట్ ఇంటి వద్ద మర్చిపోయాం. ఏం చేస్తాం అప్పుడు? ఎంత స్పీడ్గానైతే వెళ్ళావో అంతకు డబుల్ స్పీడ్గా వెనక్కి రావాలి కదా. ఎంత స్పీడ్గానైతే మీరు వెళ్ళినారో అంతకు డబుల్ స్పీడ్గా వెనక్కి రావాలి. మళ్ళీ హాల్ టికెట్ తీసుకొని మీరు వెళ్ళాలి అక్కడికి. అది పరిస్థితి. ఆ విధంగా వక్ర ఉదాహరణ నేను చెప్పాను, వక్రగతి, వక్ర చూపు, వక్ర దృష్టి, 3 రకాలు. కేవలం దృష్టి మాత్రమే, మనం ఇక్కడ ఉన్నాం, పైకి చూస్తాం, సైడ్కు చూడగలుగుతాం, ఇటు సైడ్కు చూడగలుగుతాం, ఓకేనా. జనరల్గా తల తిప్పుకొని చూస్తాం ఇట్లా. కంప్లీట్గా మనం గ్రహము మారడాన్ని వక్రగతి అంటారు. ఇది వక్ర చూపు మాత్రమే. కనుక కొన్ని కొన్ని రాశుల వారికి ఒక బహుమతి ఇచ్చి వెళ్తాడు అంతే. ఇది పూర్వజన్మ, పూర్వజన్మ సుకృతంగా భావన చేసుకొని ఏదో మీకు మిస్ అయింది, ఇచ్చిపోయేటువంటి పరిస్థితి ఉంది. అది ఎవరికి ఏమిటి అనేటువంటి విషయాన్ని ద్వాదశ రాశుల వారికి సంబంధించినటువంటిది పూర్తిగా కూడా మనము ఈ వీడియోలలో 12 రాశుల గురించి తెలుసుకుందాం. గురుగారు, ఈ శని వక్రగతి వల్ల అండి కుంభరాశి వారికి అసలు ఏ విధంగా ఉండొచ్చు? వాస్తవానికి ఏళ్ళాడు శనిలోనే ఉన్నారు. వీరి జన్మ రాశిలో శని ఉండడం చేత కొంత హెల్త్ సహకరించకపోవడం కానీ, బద్ధకస్తంగా ఉండడం కానీ, తరచూ ఏదో హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ రావడం కానీ, అధికమైనటువంటి కోపం ఉండడం కానీ, భార్యాభర్తలలో విభేదాలు ఏర్పడడం కానీ, ఇవన్నీ జరుగుతూ ఉన్నవి గత 4-5 ఏళ్ళ నుండి కూడా. మరి శని వక్రదృష్టి వలన కొంత పర్వాలేదు అనేటువంటి వాతావరణం ఉన్నది. ఎట్ ద సేమ్ టైం మీ జాతకంలో దశ అంతర్దశలు ఒకవేళ మంచిగా నడవకుంటే ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అయితే ఉంటుంది. కనుక మరి వీరికి చేయి వృత్తులందు అధిక శ్రమ ఉన్నది, కుటుంబ పరమైనటువంటి వివాదాలు ఉన్నవి, మీ పట్టుదల వలన కొన్ని ఇబ్బందులు ఉన్నవి, ఎదుర్కొంటున్నటువంటి అసందర్భ ప్రేరణల వల్ల కూడా ఇబ్బందులు ఉన్నవి, శక్తికి మించినటువంటి హామీలు ఇచ్చి బాధపడేటువంటి పరిస్థితి ఉంది, సెంటిమెంట్ వస్తువులు అమ్ముకునేటువంటి పరిస్థితి ఉంది. ఏ పని చేసినా బాగా ఆలోచించి చేయాలి కుంభరాశి వారు. కొత్త వ్యాపారమందు నష్టము ఉన్నది, కలహాలు ఉన్నవి ఇంట బయట, అలసత్వం ఉన్నది, అనుకోని ఆపదలు సంభవించేటువంటి పరిస్థితి ఉన్నది. అంటే ఇక్కడ
8 గంటలు చేసేటువంటి పని 10 గంటలు చేయడము, పక్క వారి పని కూడా మీరు చేయడము, నైట్స్ నైట్ డ్యూటీస్ ఎక్కువ ఉండడము, లేదా నైట్స్లో ఎక్కువ నిద్ర పట్టకపోవడం కానీ ఇలాంటివి జరిగేటువంటి పరిస్థితులు ఉంటాయి. మీ జాతకంలో ఉద్యోగస్తులకు కానీ ఇంట్లో పని చేసుకునేటువంటి వారికి కూడా చేసే పనే ఎక్కువైపోతుంది శ్రమ. అది ఏ రకంగా అంటే తర రోజు చేసేటువంటి పని అయినప్పటికీ కూడా మీకు ఏవో ఎక్కువగా పని చేశానా అనేటువంటి ఆలోచన కానీ, లేదా కొంత నెగిటివ్గా ఉండేటువంటి పరిస్థితులు, ఎక్కడైనా అడిగిస్తే మీకు ఏ పని కూడా కాకుండా ఉండడానికి ఎవరో ఏదో మీకు చేతబడి లైక్ ప్రయోగం చేయించారు అనేటువంటి సమాధానాలు కూడా మీకు వస్తాయి. కనుక ఇవన్నీ ఏది కాదు, మీకు ఈ యొక్క శని గ్రహము బాగా లేదు అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. శనిగ్రహము బాగా లేదు మూలకంగా దానికి సంబంధించినటువంటి రెమెడీ చేసుకోండి, మంచి ఫలితం ఉంటుంది అంతే. మరి శని వక్రము దృష్టి మీ ఇంటికి 12th భావం మీద ఉంటుంది. ప్రజెంట్గా లగ్నంలో ఉన్నటువంటి శని యొక్క వక్ర దృష్టి మీ 12th స్థానం మీద ఉండడం వల్ల ధన వ్యయము ఉన్నది, ఇక్కడ ధనం అధికంగా ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి ఉన్నది, ప్రమాద సూచనలు ఉన్నవి, కొంత విచారము ఉన్నది, వ్యయ ప్రయాసలు ఉన్నవి, శ్రమ అధికం ఉన్నది. ఇందాక మనం చెప్పుకున్నాం అంటే పని అధికంగా 10 రూపాయల విషయానికి కూడా ఒక 2 కిలోమీటర్లు పోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే ఈ 10 రూపాయలు ఎందుకు పోగొట్టుకోవాలనేటువంటి మొండితనము, వాడు ఎందుకు ఇయ్యలేదు అనేటువంటి ఈ పట్టుదలతో అంత దూరం పోయి ఆ 10 రూపాయలు నావినే మర్చిపోయినా ఇవ్వి ఇవ్వండి అని చెప్పి కానీ ఇలా చెప్తున్నా ఉండేటువంటి సిచ్యువేషన్స్. కనుక ఇంకా చూసుకున్నట్టయితే ఆదాయానికి మించినటువంటి వ్యయం ఉన్నది ఈ నెలలో, జాగ్రత్తగా ఉండండి. ఇంకేదో బంధు సంబంధించినటువంటి మరణ వార్త వచ్చేది ఉన్నది, స్థానభ్రంశము ఉన్నది, ధన నాశనం ఉన్నది. స్థానభ్రంశము అంటే ఉంటున్నటువంటి స్థానం నుండి మార్పులు చేర్పులు కావచ్చును, ఉద్యోగంలో కాస్త పై అధికారుల నుండి చివాట్లు ఎదురయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఆరోగ్య సమస్యలు ఉంటాయి. 12వ స్థానంలో శని భగవానుడు చూస్తున్నాడు కనుక ఆరోగ్య సమస్యలు ఉంటవి. వీరికని కాదు, ఇంటిల్లిపాది ఎవరికైనా శస్త్రచికిత్సలకు డబ్బు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితులు అయితే ఉన్నవి. కనుక విదేశీ ప్రయాణాలు ఎవరైతే చేయాలనుకుంటున్నారో తప్పకుండా మీ యొక్క పర్సనల్ చార్ట్ అనేది చెక్ చేసుకొని ముందుకు వెళ్ళండి. ఎందుకంటే వాస్తవానికి కూడా ఆస్ట్రాలజీ అంటే ఎంతో అద్భుతమైనది, జరిగింది, జరుగుతుంది, జరగబోయేది తెలిసిపోతుంది. ఎందుకంటే అల్లాటప్ప విషయం కాదు, అది ఒక సాధన చేసేటువంటి వారికి కానీ. ఇప్పుడు ఒక ఇంజెక్షన్ వేసుకుంటే నయమవుతుంది అనేటువంటిది ఒక భావన. ఇక్కడ ఇంజెక్షన్ చేసేటువంటి డాక్టర్ మంచివాడై ఉండాలి, ఆ యొక్క మందు అందులో వేసేటువంటి మందు కావచ్చును, లేదా ఇంకా మరొకటి అంతా కనెక్ట్ కావాలి మనకు. మనం గట్టిగా శరీరాన్ని ఇట్లా బిగించుకొని ఉన్నా కూడా ఆ సూద్ అనేటువంటిది దిగదు. కొందరు ఉంటారు అదే విధంగా శరీరాన్ని గట్టిగా పట్టుకుంటారు. అంటే మీరు డాక్టర్కు కనెక్ట్ అయితే మాత్రమే మీ యొక్క జబ్బు అనేటువంటిది నయమవుతుంది. ఇక్కడ మీరు కూడా గురువు ఎవరికైనా కనెక్ట్ అయితేనే వారి ప్రిడిక్షన్స్ కానీ ఏదైనా కూడా మీకు తప్పకుండా మంచి రిజల్ట్ ఉంటుంది అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోండి. మన ధర్మాన్ని మనమే కాపాడుకునేటువంటి పరిస్థితి ఉంది, దయచేసి ఈ విషయాన్ని గమనించుకోండి. పరిహారము అంటే వీరికి తప్పకుండా శని సంబంధించినటువంటి హోమము, తప్పకుండా శని సంబంధించినటువంటి పాశుపతం కానీ హోమం కానీ చేసుకోండి. మన వద్ద కేవలం 2500కే చేస్తూ ఉన్నాము, బయట 20-30 వేల చేసేటువంటిదే 2500 చేస్తున్నాను నేను సామూహికంగా. కనుక ఇది ప్రతి సంకటహర చతుర్థి రోజు చేయడం జరుగుతుంది. మళ్ళీ ఈ నెలలో సంకటహర చతుర్థి పౌర్ణమి తర్వాత మనకు 3వ రోజు అట్లా వస్తుంది. కనుక ఆ లోపు మీరు మీ యొక్క గోత్రనామాలు ఇచ్చుకోండి, మంచి ఫలితం ఉంటుంది. చాలా చక్కగా తెలియజేశారండి, ధన్యవాదాలు. మహాదేవ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.